वेलकम टू एएनआर अकाडमी वीडियो नैन रे विषया वीडियो चसा नमस्ते तेलंगाजुक आर्टल ग्रूप 4 की संबंधी अलागे एडबल की संबंधी मेरी लिस्ट टीएसपीएससी रिलीज़ अच्छे रे विषय वीडियो चूसे प्रयत्न चाहूं फस्ट नमस्ते तेलंगाणा वच्चिन आर्टिकल एंटे 10 रोजुल्लो ग्रूप 4 फाइनल की इक्कड़ वाळ्ळु क्लारिटी इच्चारु मनकु दीन सारांशं प्रकारं चूस्ते मनकि इक्कड नेनु मध्य नुंचि अवुतुन्नानु आगस्ट 28 प्रिलिमिनरी की नि टीएसपीएससी विडुदल चेसिंदि आगस्ट 30 नुंचि सेप्टेंबर 4 वरकु प्रिलिमिनरी की पै अभ्यंतरालु स्वीकरिंचारु अभ्यर्थुल नुंचि वच्चिन अभ्यंतरालपै निपुणुल कमिटी कमीशन कु तुदि निवेदिकन इच्चिनट्टु तेलिसिंदि అన్నిటినీ ఒకటికి రెండు సార్లు పరిశీలించిన టీఎస్పీఎస్సి 10 రోజుల్లోగా ఫైనల్కి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తుది ఫలితాలను అక్టోబర్లో ఇవ్వాలని కమిషన్ భావిస్తుంది. అయితే ఇక్కడ క్లారిటీగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ ఒక కమిషన్ ఒక కమిటీ లాంటిది అయితే ఒకటి వేసారు. ఎందుకంటే అభ్యంతరాలు కొంతమంది 15-17 వరకు కూడా క్వశ్చన్స్ తప్పు ఉన్నాయి అంటున్నారు. వాటికి సంబంధించి అభ్యంతరాలు అయితే చాలామంది స్టూడెంట్స్ కమిషన్కి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి. అయితే వాళ్ళు కూడా ఒక కమిటీని అయితే వాళ్ళు మొన్న సెప్టెంబర్ 10th ఒక కమిటీ లాంటిది వేసారు. ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి ఒక నిపుణుల కమిటీ. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసి ఏ మార్కులు కలపాలి, ఏ మార్కులు డిలీట్ చేయాలి, ఏ మార్కులకు ఆప్షన్ చేంజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఫైనల్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ 10 రోజుల్లో ఫైనల్కి ఇస్తామంటున్నారు. అంటే సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ 1st వీక్ వరకు మనకు ఫైనల్కి వస్తుంది. ఇంకా తుది ఫలితాలు అక్టోబర్లో ఇస్తారని అంటున్నారు. అక్టోబర్లో ఫైనల్ రిజల్ట్ ఇస్తారు అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్టోబర్ 16th బీఆర్ఎస్ పార్టీ ఒక సభ అయితే పెట్టింది. ఆ సభలో వాళ్ళు మేనిఫెస్టో చెప్పబోతున్నారు. అట్లనే వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ గెలిస్తే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా అక్కడ ఆ సభలో చెప్పబోతున్నారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ మేము ఎన్ని ఫిల్ చేసినామో ఏందని వాళ్ళు చెప్పుకోవాలి. కాబట్టి ఆ టైం వరకు ఈ సంబంధించి ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అందుకే దాంట్లో భాగంగానే మనకు ఏడబలి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఫైనల్కి గురించి కూడా వచ్చింది. అట్లనే అక్టోబర్లోనే ఫైనల్ రిజల్ట్ ఇస్తారని కూడా మనకు పేపర్లలో వచ్చింది. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఒక కదలిక అయితే స్టార్ట్ అయింది. అసలు నవంబర్ వరకు కూడా వస్తా రాదా అనుకున్నాము. కాకపోతే ఫైనల్కి మాత్రం ఈ మంత్ ఎండింగ్ అక్టోబర్ 1st వీక్ వరకు వస్తే గ్రూప్ 4కి సంబంధించిన రిజల్ట్ ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము ఇది క్లారిటీగా చూడవచ్చు. అయితే నెక్స్ట్ ఇక్కడ ఏడబ్ల్యూకి సంబంధించి కూడా నిన్న మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు టోటల్గా ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి 857 క్యాండిడేట్స్ అయితే మెరిట్ లిస్ట్లో ఉన్నారు. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 27,145 మెంబర్స్ ఉన్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి 10,948 మంది ఉన్నారు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 7,726 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ వాళ్ళు క్లారిటీగా క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ 1:2 బిఫోర్ ఫైనలైజింగ్ ద సెలెక్షన్. అంటే 1:2 అన్నాడు కాబట్టి రేపు గ్రూప్ 4 కూడా 1:2 అనే ఉంటుంది. అదొక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే కొంతమంది 1:3 అన్నారు, కొంతమంది 1:5 అంటున్నారు, కొంతమంది 1:2 అంటున్నారు, కొంతమంది 1:1 అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ అయితే మనకు వచ్చినట్టు అనిపిస్తుంది. 1:2 అనేది కరెక్ట్ ఉంటుంది. అంటే 1:2 కంటే ఎక్కువ తీసుకోవడం అది వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట, స్టూడెంట్స్ టైం వేస్ట్ చేయడం. ఒకవేళ 1:2 అనేది కరెక్ట్, 1:2 కన్నా ఎక్కువ తీసుకుంటే అది ప్రాబ్లం అవుతుంది అని ఇక్కడ 1:2 అనేది తీసుకుంటున్నారు. అది కరెక్టే. ఒకవేళ ఎవరికైనా రాకపోతే వెనకాల ఉన్న వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు కాబట్టి 1:2 అనేది కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఒక క్లారిటీ అయితే మనకు వచ్చింది ఈరోజు నిన్న ఏడబ్ల్యూ రిజల్ట్ ద్వారా 1:2 అని ఒక క్లారిటీ వచ్చింది. అలాగే ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా ఆర్టికల్ వచ్చింది. కాబట్టి ఇంకా గ్రూప్ 4కి సంబంధించి తొందరగానే జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది మనకి. కాకపోతే మనకు తేలాల్సింది ఏంటంటే ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళు రోస్టర్ పాయింట్స్ చేంజ్ చేస్తే తప్ప కాదు, లేకపోతే అది కోర్టులో పడే అవకాశం ఉంటుంది. కోర్టు మెట్లు తొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హారిజంటల్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదైనా జీవో రిలీజ్ అయితే ఇంకా ఈ ఏడబ్ల్యూ కానీ దేనికి సంబంధించి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి ఒక అడ్డంకులు అనేవి తొలగిపోయినట్టు అయిపోతాయి. రిజల్ట్స్ అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా తొందరగా దాని మీద ఒక డిసిషన్ తీసుకొని హారిజంటల్ పైన ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో రిలీజ్ చేస్తే
ఇంకా సక్రమంగా అన్ని కూడా ఒక క్లారిటీ ప్రకారం అన్నీ జరుగుతాయి, రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి రావాలని ఆశిస్తూ అందరం కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.